వ్యవసాయ శాఖ మంత్రి సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. తిరుమల వెంకటేశ్వర స్వామిని గౌరవంగా చూసే సాంప్రదాయం మనది. మాజీ తిరుమల ప్రధాన అర్చకుడు రమణ దీక్షితులను జైల్లో పెడితే అన్ని విషయాలు బయటకొస్తాయని సోమిరెడ్డి అభిప్రాయపడ్డారు. రాజకీయ కుట్రలకు శ్రీవారిని పావుగా వాడుకుంటున్నారని మంత్రి విమర్శించారు. బీజేపీ వైసీపీ నాయకులు ఉపయోగించే భాష బాగోలేదని సోమిరెడ్డి మండిపడ్డారు. ఈరోజు ఏడుకొండల వెంకటేశ్వర స్వామి ప్రపంచంలో వాటికన్ సిటీ తర్వాత ఆల్మోస్ట్ ఈక్వలీ సమ్ టైమ్స్ ప్రపంచంలో అతి పెద్ద ధార్మిక సంస్థ. వెంకటేశ్వర స్వామి అంటే ఏమనుకున్నారు, బ్రిటిష్ టైంలో మహమ్మదీయుల పరిపాలనలో, బౌద్ధుల పరిపాలనలో, జైనుల పరిపాలనలో వెంకటేశ్వర స్వామిని ప్రత్యేకంగా గౌరవంగా చూసుకున్నారు, చాలా గౌరవంగా చూసుకున్నారు. ఇది ఏంటి అంట, ఒకప్పుడు జగన్మోహన్ రెడ్డి తండ్రి రాజశేఖర రెడ్డి రెండు కొండలు అంటే ఏమైందో చూశారు. మా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు వెంకటేశ్వర స్వామి నిలయంలో పుట్టినాడు, నక్సలైట్స్ బాంబులతో పెంచి పేలిస్తే పైకి పోయినోడిని కాపాడిన వెంకటేశ్వర స్వామి, చంద్రబాబు నాయుడు గారికి పునర్జన్మనిచ్చిన వెంకటేశ్వర స్వామి. వెంకటేశ్వర స్వామి గురించి ఆడుకుంటున్నారా మీరు, నీచమైన భాష వాడతారా, ఏమనుకుంటున్నారు మీరు? బీజేపీ జగన్మోహన్ రెడ్డి మీరు రాజకీయ కుట్రలు రోజు చేస్తుంటారు, కానీ వెంకటేశ్వర స్వామిని ఏదో పావుగా చేయాలని చూస్తే అనుభవిస్తారు మీరు. చెత్త భాష వాడుతున్నారు, నీచమైన భాష వాడుతున్నారు. నువ్వు నీ పక్కనుండే ఏ వన్ ఏ టూలు ఈరోజు బీజేపీ వాళ్ళు అంటే అంత హీనంగా మీ అధికారాల కోసం, రాజకీయాల కోసం వెంకటేశ్వర స్వామిని వాడుకుంటారా మీరు? ఎవరా రమణ దీక్షలు? అంటే అసలు ఒక రకంగా అటువంటి వాళ్ల వల్ల హిందువుల మనోభావాలు, వెంకటేశ్వర స్వామి భక్తులు మా జిల్లాలో ఏ పేరైనా చూసుకోండి, ఇంట్లో శ్రీనివాసులో, బాలాజీలో, వెంకటేశ్వరలో ఉంటాయి. శనివారాలు ఎవ్వరు ఈ దేశంలో, బయట దేశాల్లో ఉండేవాళ్ళు శనివారాలు శాఖాహారులుగా ఉంటారు. అంత ఆయన ఒక క్షణం దర్శనం చేసుకుంటే చాలు జీవితం అనుకునేవాళ్ళు. ఈరోజు బజార్కి ఎక్కించాలని చూస్తున్నారా? నాశనం అయిపోతారు. చెత్త రాజకీయాలు పక్కన పెట్టండి. అంటే బాబు గారి గురించి ఏం మాట్లాడతారు మీరు? అంత భయం లేకుండా పోతుందా మీకు? ఎవరెత్తున్నారు రమణ దీక్షలో రెండు నాలుగు గన బొక్కలో దోసి తగిలిస్తే నిజం వస్తుంది అతనికి. అతను ఏమేం తప్పులు చేశాడో, వెంకటేశ్వర స్వామి దగ్గరుండి ఏం చేశాడో మొత్తం బయట వస్తాయి. హద్దు మీరు మాట్లాడుతున్నారు.